జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ లో 17వ వార్డులో ఓ ఇంట్లో చోరీ జరిగింది. తులం బంగారము, 2 జతల కమ్మలు, 12,000 నగదు చోరీకి గురైంది. ఫింగర్ ప్రింట్స్ టీం విచ్చేసి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే చోరీల నియంత్రణ సులభంగా ఉంటుందని వారు అన్నారు. షేరింగ్ ఉంటది కదా, అన్ని షేరింగ్ ఫస్ట్ టేప్ కదా ప్రింట్ వేస్ట్ అవుతుంది ఎట్లా సాయంత్రం రాత్రి జరిగింది. ఏం గతి మర్చిపోతే మాట్లాడుతుందా పెళ్ళు ఏమని మర్చిపోతి అంత మన మంచి అనుకోవాలి మన పట్టాలి సార్ వీళ్ళు పబ్లిక్ అవి ఇచ్చినాక ఎందుకు సార్ గవర్నమెంట్ అంత గవర్నమెంట్ మరి 100,000,000,000 ఖర్చు చేస్తుంది మరి కెమెరాలు మన ఇల్లంటే మన పర్సనల్ ఏ టైంలో జరిగింది అట్లా రాజు అన్న మళ్ళీ కాల్ చేస్తాను. సార్ నా పేరు అల్లె మానస. నిన్న రేషన్ బియ్యం పంచుతారని జాబ్ తప్పు వెళ్ళిన వెళ్ళేసరికి సాయంత్రం వెళ్ళిన నైటు
ఎవరు వచ్చినో ఏమో తెలియదు కానీ ఇట్లా అప్తపురి పోయినా పొద్దున ఇంటి ఓనరు ఫోన్ చేసి ఇట్లా తాళం పలుకొట్టిండ్రు అక్క ఇంటికి రానన్న తర్వాత వచ్చేసరికి బీరువా అంతా ఎదిరేసిండ్రు డ్రెస్సింగ్ టేబుల్ అంతా ఎదిరేసిండ్రు. ఏమోనాయి ఇంట్లో నుంచి బంగారం గోల్డ్ పోయింది సార్. ఎంత తులం గోల్డ్ పోయింది? కమ్మలు మా అమ్మాయి కమ్మలు రెండు జతల కమ్మలు పోయినాయి సార్. మొత్తం సుమారు రెండు తులాలు ఉండవు. పావుత పావు తులం రాదు రెండు తులం క్యాష్ క్యాష్ మనీ ఇటీవల కాలంలో చూసినట్టయితే పట్టణంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు ప్రత్యేక దృష్టి చేపట్టాలని పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించాలి. ఇంకా పెట్రోలింగ్ కూడా ఈ మధ్య అసలు జరగట్లేదు అనిపిస్తుంది. అంతకుముందు మంచి పెట్రోలింగ్ జరిగేది, పెట్రోలింగ్ కూడా జరగట్లేదు. తర్వాత ప్రభుత్వం కూడా చాలా డిస్ట్రిక్ట్లు చేశారే తప్ప ప్రత్యేక దృష్టి సాధించట్లేదు అనిపిస్తుంది. భద్రతా విషయంలో మట్టుకు డిస్ట్రిక్ట్లని పెంచారే తప్ప భద్రతను మట్టుకు పెంచలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ చూసినట్టయితే వీధుల్లో కూడా మన ఈ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. తర్వాత 17th వార్డులో నైట్ తను రేషన్ బియ్యం తీసుకోవడానికని వేరే ఊరు జాబ్తాపూర్ వెళ్ళడం జరిగింది. ఆ ఇంటి ఓనర్స్ కొంగరి సత్యం వాళ్ళ ఇంట్లో రెంట్కుంటుంది అన్నమాట తను. అంటే మార్నింగ్ లేచేసరికి తాళం కట్ చేసి ఉంది, తులం బంగారం పోయింది, తర్వాత ఇంకా చిన్న చిన్న అది కమ్మలు రెండు మూడు జతలు పోయినాయి, 15,000 క్యాష్ పోయింది. దొంగతన వరుస క్రమంలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.